కావలసిన పదార్థాలు మనకి ఒక 1 డైస్డ్ ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఒక 2, రెడ్ చిల్లీ ఒకటి, కరివేపాకు అండ్ 2 టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాం అండ్ 1/2 లెమన్ అండి. అండ్ మనకి హోల్ గరం మసాలా తీసుకోవాలి, లవంగ, యాలిక, దాల్చిన చెక్క, ఆకు, షాజీరా, మొత్తం ఇవన్నీ హోల్ గరం మసాలా కొన్ని తీసుకున్నాను. అండ్ మనకి క్యాజ్యూ కూడా, ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ప్రాన్ ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇందులో మనం ఒక 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పసుపు, కారం, ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకుని అప్పుడు కుక్ చేసుకోవాలి అన్నమాట. కారం వేసుకున్నాను. సో ఇది బాగా మిక్స్ చేసి మనం మ్యారినేట్ చేసుకోవాలి. మీకు ఇంకా కావాలంటే పెరుగుతో కూడా మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసుకోవచ్చు, బట్ దీనికి ఇది సరిపోతుందని నేను ఇలా మిక్స్ చేసుకో. మనం ఇలా మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక బౌల్లోని మనం ప్రాన్స్ ఫస్ట్ ఫ్రై చేసుకున్నప్పుడు మనకి పచ్చివాసన అనేది పోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక బాండల్ తీసుకొని అందులో ఒక ఘీ వేసుకొని క్యాజ్యూ కూడా నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను. సో ఇలా మనం క్యాజ్యూ ఘీలో పక్కన పెట్టుకోవడం వల్ల మనకి లాస్ట్లో మ్యారినేట్ సారీ గార్నిష్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే, అదే ఘీలోని కొంచెం ఆయిల్ వేసి నేను తాలింపు పెడుతున్నాను. అదేంటంటే 1 రెడ్ చిల్లీ అండ్ కరివేపాకు వేసి తాలింపు పెడుతున్నాను నేను. ఈ రాజుల పులావ్కి ఎండుమిర్చి తాలింపు అనేది టేస్ట్ వస్తుందండి. ఇది ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలా వేస్తున్నాను. హోల్ గరం మసాలా మొత్తం వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు స్పైసీ కావాలంటే ఇంకా రెడ్ చిల్లీస్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ చిల్లీస్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. మేము అంత స్పైసీ తినం కాబట్టి నేను 1-2 అలా యాడ్ చేశాను. సో ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. ఇవి కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వడం వల్ల ఏంటంటే దానిలో ఉన్న స్పైసెస్ అన్నీ మనకి రైస్కి కూడా వచ్చి టేస్టీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ వస్తే ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది, అందుకనే అంతవరకు ఫ్రై చేసుకోవాలి. త్వరగా ఫ్రై చేసుకోవాలంటే నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే మనకు కొంచెం త్వరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి, మీ అందరికీ తెలుసు కదా. సో నేను ఇలా ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అందులోని టమాటాస్ వేసుకొని మగ్గించుకోవాలి. ఒక 5-7 మినిట్స్ మనం టమాటాస్ మగ్గినంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. టమాటా ఇప్పుడు మగ్గిపోయింది కదండి. ఇప్పుడు నేను ఒక 1-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కొంచెం గరం మసాలా కూడా. మీకు ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయినా పర్వాలేదు, ఇవి కొంచెం ఫ్రై అయినంత వరకు మనం ఉంచుకోవాలి. ఇది ఫ్రై అయింది కదండి. ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ పౌడర్, ఫ్రెష్ కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నాను. మనకి ఏంటంటే దీనివల్ల బాగా టేస్ట్ వస్తుంది కోకోనట్ పౌడర్ వల్ల. పులావ్లో ఏంటంటే మనకి కోకోనట్ ఖచ్చితంగా వాడాలి, అది మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. దానివల్లే మనకి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే, ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదండి, అవి వేసుకుంటున్నాను అనమాట. ఇవి ముందుకంటే ఎందుకు ఫ్రై చేస్తామంటే మనకు ఆ పచ్చివాసన అనేది వస్తే రైస్ కొంచెం తినడం కష్టంగా ఉంటుంది కదా, అందుకనే నేను ముందుకుంటే ప్రాన్స్ ఫ్రై చేశాను, మ్యారినేట్ చేసిన ప్రాన్స్ అని. ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ మనం మగ్గించుకోవాలి, అప్పుడు అన్ని స్పైసెస్ దానికి అంటుకుంటాయి అన్నమాట. సో ఇలా మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ మగ్గించుకుంటాము. ఇప్పుడు ప్రాన్ మగ్గిపోయింది కదా, అందులో నేను ఫ్రెష్ రైస్ వేస్తున్నాను. డ్రై రైస్ వేసి వేపుకోవాలి దీన్ని. రైస్ కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలండి, సో అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. వెట్ రైస్ కూడా వేసుకోవచ్చు, మీకు కొంచెం అంటే మరీ ముద్దలా అయినా పర్వాలేదు అనుకుంటే వేసుకోవచ్చు. మనకి డ్రై డ్రైగా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కదా పులావు, అందుకే నేను ఇలా వేసుకున్నాను. ఇందులో ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా మనకి రైస్తో పాటు ఫ్రై అవ్వాలన్నమాట.
మనకి ఈ రెండు బాగా ఫ్రై అయితేనే మనకు టేస్ట్ బాగా వస్తుంది. సో ఇలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పులావ్ అంటే ఇదేనండి, స్పెషల్గా బిర్యానీలా కాకుండా మనం రైస్ని కూడా ఫ్రై చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ నేను ఇందులోని ఒక హాఫ్ కప్ ఆఫ్ కర్డ్ వేసుకుంటున్నాను. కర్డ్ మనకి రైస్ స్మూత్నెస్ ఇస్తుంది కదా, అందుకనే నేను ఒక హాఫ్ కప్ కర్డ్ వేసుకుంటున్నాను. అది కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ మనం మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు 2 కప్స్ రైస్ వేసుకున్నాను. ఆ 2 కప్స్ రైస్కి మనం ఒక 4 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. మన బాస్మతి రైస్ అయితే 3.5 కప్స్ వాటర్ సరిపోతుంది. ఇది నార్మల్ రైస్ కాబట్టి 4 కప్స్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇది మనం బాయిల్ చేసుకోవాలి బాగా. నేను అడ్జస్ట్ చేసుకోవడానికి సాల్ట్ కొంచెం నాకు తక్కువ అనిపించింది, అందుకే నేను సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మీకు ఇంకేమైనా స్పైసెస్ తక్కువ అనిపించినా కూడా వేసుకోండి. సో ఒక్కసారి ఉడికి పట్టిన తర్వాత, బాయిల్ అయిన తర్వాత మనం మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత మనకి రైస్ ఇలా వస్తుంది కదా. సో ఏంటంటే ఇలా వచ్చిన తర్వాత ఇంకొంచెం వెట్ ఉంది రైస్ అంతా. దీన్ని మనం సిమ్లో పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ మనం ఉంచాలి పొయ్యి మీద. ఇది మూత పెట్టుకొని పెట్టుకోవాలి. నేను మూత బాగుండాలని సో మనకి ఇలాగా రెడీ అయిపోయింది రాజుల ప్రాన్ పులావ్. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, చాలా బాగుంది కదా. సో మీరు ట్రై చేయండి, ఇంట్లో ఎలా ఉందో నాకు చెప్పండి. ఇందులో నేను గార్నిషింగ్ కోసం లెమన్ అండ్ క్యాష్యూ, నేను మీకు చెప్పాను కదా ఫస్ట్లో మనం ఫ్రై చేసుకున్నాము, అవి వేసుకొని నేను గార్నిష్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే కొత్తిమీర పుదీనా, అవి నాకు ప్రస్తుతానికి లేవు, అవి కూడా వేసి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో క్యాష్యూ కూడా వేసుకొని గార్నిష్ చేసుకున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ హోప్ యు ఆల్ లైక్ మై పులావ్. మీరు కూడా చేసుకోండి, చేసుకొని నాకు చెప్పండి ఎలా వచ్చిందనేది.